హైదరాబాద్ ప్రజలతో కాకా వెంకటస్వామికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు బీజేపీ నేతలు. కాకా 94వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని ఆయన విగ్రహం దగ్గర నివాళులు అర్పించారు బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, మునుస్వామి. కాకా అనేక కార్మిక ఉద్యమాలలో పోరాటం చేశారని, హైదరాబాద్లో పేదల కోసం వందల బస్తీలు కట్టించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాకా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పేదల దేవుడు కాకా అని ఆయనకు వచ్చిన పేరు వేరెవ్వరికీ రాదన్నారు ఎంపీ సంజయ్. నగరంతో తెలంగాణ రాష్ట్రంతో మరి ఎంతో అనుబంధంగా ఉండి ఇక్కడ బడుగు బలైన వర్గాలలో మరి వెలుగులు నింపినటువంటి వ్యక్తి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కార్మిక రంగంలోనే మరి కార్మికుల పక్షాన నిలబడి అనేక రకాల మరి ఉద్యమాలు నిర్వహించి లక్షలాది మంది కార్మికుల జీవితాలకు మరి ఒక బాట చూపించినటువంటి మహానుభావుడు, రాజకీయ కురువృద్ధుడు, గతంలో కాంగ్రెస్ పార్టీలోని దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరినటువంటి పెద్దలు మరి వెంకటస్వామి గారు. అందరము ఆప్యాయంగా ప్రేమగా తెలంగాణ ప్రజలందరం కూడా కాకాగా పిలుచుకుంటాము. అలాంటి మహానుభావుని యొక్క జయంతి ఉత్సవాలను ఈరోజు ఘనంగా మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి మరి వెంకటస్వామి గారి యొక్క విగ్రహం వద్ద అద్భుతంగా ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాము. వారి యొక్క స్ఫూర్తితో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం, అనేక బడుగు బలైన వర్గాల కోసం కృషి చేశారు. ముఖ్యంగా హైదరాబాదులో వందలాది బస్తీలు ఆయన కారణంగా నిలబడ్డాయి. అనేక మందికి నిల్వ నీడలేనటువంటి వాళ్లకు, ఉపాధి అవకాశాలు లేనటువంటి వాళ్లకు, మరి వేలాది మందికి మళ్ళీ ఇళ్ల సౌకర్యము, స్థల సౌకర్యం కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు. వారి స్ఫూర్తితో ఈరోజు మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని, అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారిని మనం విడదీసి చూడలేము. ఆ రకంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని వందలాది బస్తీలతో ఆయన జీవితం పెనవేసుకున్నటువంటి విషయము మనకి సందర్భంగా తెలుసు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ బస్తీలో తిరుగుతున్నప్పుడు కూడా, ఈ బస్తీ వేసుకున్నప్పుడు ఎవరున్నారంటే మరి వెంకటస్వామి గారు, టిఎంజయ్ గారు లాంటి పెద్దల పేర్లే వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి మహనీయుని యొక్క స్ఫూర్తితో మనమందరం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, వారికి ఘనంగా నా తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున వారి ఘనమైనటువంటి నివాళులు ఈ సందర్భంగా మరి అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి పేరు గడ్డం వెంకటస్వామి గారు. వారికి ఉన్న బిరుదు గుడిచెల వెంకటస్వామి గారు. వారిని ప్రజలందరూ ఆప్యాయంగా పిలిచేది కాక. అంటే ఈరోజు ఆ రోజు నిలువ నీడలేని పేదలందరూ కూడా వాళ్ళ గుడిసెలేంచి ఒక గుడిసెల వెంకటస్వామిగా పేరు తీసుకుంటే మామూలు పేరు, అటువంటి పేరు రాదు ఎవరు కూడా. కాబట్టి పేదల యొక్క దేవునిగా, పేదలంటే ఆప్యాయంగా పలకరించి వాళ్ళని దరి తెచ్చుకొని వాళ్ళని ఆదరించేటువంటి ఒక గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారు. వారు తెలంగాణ ఉద్యమంలో జైలుకొని అడిగిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తెలంగాణ వాదాన్ని, వారి యొక్క గ్రాన్ని గట్టిగా వినిపించి అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం వ్యతిరేకించినటువంటి ఒక తెలంగాణ గొప్ప తెలంగాణవాది వెంకటస్వామి గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే అనేక మంది యువకుల లోపల, రాజకీయ నాయకుల లోపల ఒక మంచి ఆలోచన, తెలంగాణ అటువంటి ఏర్పడేసుకున్న ఆలోచన వచ్చిందంటే దానికి ప్రధాన కారణం వెంకటస్వామి గారు. కాబట్టి తెలంగాణ ఏర్పాటులో వారి భూమిక ప్రధానమైంది. దాంతోపాటు సింగరేణి కార్మికులు తిరిగినప్పుడు కూడా ఇప్పుడు సింగరేణిలో పెన్షన్ విధానాన్ని అమలు చేసినటువంటి బృహత్తర కార్యక్రమానికి తెరలేపింది వారు, వెంకటస్వామి గారు. కాబట్టి ఈ వర్గము ఆ వర్గము అని తేడా లేకుండా అన్ని వర్గాలను సమాన దృక్పథం చూసి అందరినీ ఆదరించినటువంటి, అందరినీ ఆదుకునేటువంటి వ్యక్తి. చాలామంది యువకులు కూడా రాజకీయ నాయకులుగా తయారేసినటువంటి వ్యక్తి. వాళ్ళకి రాజకీయాలు నేర్పి సమాజంలో, సమాజం కోసం ఏ విధంగా పనిచేయాలి, నమ్ముకున్న పార్టీ కోసం ఏ విధంగా పనిచేయాలి, పేద ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలి, ఒక రాజకీయ నాయకునిగా ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్రను పోషించినటువంటి గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారు. కాబట్టి వారి తయారీ నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా వెంకటస్వామి గారిని మర్చిపోరు. కాబట్టి వారి ఆశయాలు నెరవేర్చడానికి, వారు అనుకున్న సాధించడానికి, ఇంకా మిగిలిన వాటిని సాధించడానికి వారి నీడలో ఇవాళ మనకు వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. వారు నిజంగా
వివేక్ వెంకట స్వామి గారు చూస్తే మాకు కాకా గారు గుర్తొస్తారు. వారు చేస్తున్న సేవలను వీరు కంటిన్యూ చేయడము, వారు ఏ విధంగా పరితపించారో పేద పదవి కోసం, ఇప్పుడు కూడా వివేక్ వెంకట స్వామి గారు అదే పంథాన్ని కొనసాగించడం చాలా మంచి కార్యం. తప్పకుండా వారికి వారి ఎక్కడ ఉన్నా కూడా వారి ఆశీర్వాదాలు మాకు ఉండాలి. తప్పకుండా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగిస్తే కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. వెంకట స్వామి గారి జయంతి పురస్కరించుకొని యావత్తు బడుగు బలహీన వర్గాలు దళితులు వారిని స్మరించుకొని వారి ఆశయ సిద్ధి కోసం ఇవాళ మేము సైతం అని చెప్పి కూడా యువత ముందుకు వస్తూ ఉన్నది. కాకాగా బిరుదాంకులైనటువంటి వెంకట స్వామి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇల్లు లేని పేదలకు వారికి ప్రభుత్వ స్థలాల్లో ఆశ్రయం ఇచ్చి గుడిసెల వెంకట స్వామిగా వారు పేరుగాంచారంటే ఈనాటి తరం యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఏ రకంగా పేదవాళ్ళ కోసం పరితపించారో, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారో, దురదృష్టం ఏంటంటే వారు ఏ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారో వారికి తగిన గుర్తింపు ఆ పార్టీ ఇవ్వలేకపోయింది. నిజంగా తెలుగు ప్రజలు ఆశించారు వారు ఉన్నత పదవులు ఇంకా రాష్ట్రపతి స్థాయికి ఎదుగుతారని చెప్పి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి వెంకట స్వామి గారు కానివ్వండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, ఏ రకంగా ఈ తెలంగాణ బిడ్డలు మరి ఈ యొక్క తెలుగు మరి ప్రజలకు ఆశానిపాతంగా మార్చారో ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వెంకట స్వామి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరం కూడా పనిచేయాలని, ఆ రకంగా పేదలకు వారు ఏ ఆశించారో అది నెరవేర్చడానికి ఇవాళ వివేక్ గారు ఏదైతే భుజ స్కందాలను తీసుకున్నారో వారికి కూడా సంపూర్ణమైనటువంటి సహకారం అందించాల్సిందిగా మీ అందరితో నేను కోరుతాను. ఈ పేదవాళ్ళకి, ఈ కార్మికులకి, మా దళితులకి అంతా కాక. ఫస్ట్ ఇంకాను పేదవాళ్ళ గురించి యోచన చేసి మా సౌత్ ఇండియాలో పేదవాళ్ళ కోసం పనిచేసిన పెద్ద నేత, మనందరి నేత వెంకటసామి, ఏమి ఇక్కడ కాక అంటూ ఉంటారు. అందరూ ఇంటి మనిషి ఎట్లనే చూస్తూ ఉంటారు మన కాక అనేసి. 94 ఇయర్స్ జయంతి ఏం జరుగుతూ ఉంది, వాళ్ళ ఆశయంతో, వాళ్ళ నీడ్లో, వాళ్ళ ఆశీర్వాదంతో ఇప్పుడు వివేక్ వెంకటసామన్న మా జతలో ఉండారు. కాక ఆశీర్వాదము వెంకటసామన్న పైన ఉండాలా, ఈ తెలంగాణ జనాల పైన ఉండాలా, మన జాతీయ అందరికూ అన్ని పేదలకును మంచి చేయాలా. ఆయన ఏమి చూపించిండారో ఆ దావల మేమంతా పోతాము. సౌత్ ఇండియాలోను నెక్స్ట్ 95th ఏముంది అది మా కోలార్లను చేస్తాను నేను, జయంతి కోలార్లను చేస్తాను. దానికే మాకంతా అంబేద్కర్ కాక వీళ్ళంతా ఆదర్శం. మాకంతా వాళ్ళు వేసిన ఫౌండేషన్ మీద మేము పేదలకి పనిచేసుకొని కార్మికులకి గుర్తులు ఇప్పుడుతూ ఈ పెన్షన్లో ఏముంది కార్మికులకి దాని చేసిండేది, రేషన్ కార్డు ఇచ్చిండేది, ఇదంతా చేసిండేది కాక. దానికే ఇప్పుడు దేశంలో ఉండే జనాలంతా కాక గురించి ఈ జయంతి దేశంలోనే చేయాల. అట్లా మేము అన్న అంతా కలిసి దేశంలోనే కాక గురించి ఏమి అని ఇచ్చి మేము తెలంగాణకు మాత్రం కాదు కాక, ఈ దేశానికే కాకావు.